కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారు ఏం చెప్తున్నాడు, మునుగోడను దత్తత తీసుకుంటాడట. ఎమ్మెల్యే బై ఎలక్షన్ వచ్చిందని ఇప్పుడు మునుగోడ కనిపించింది కేటీఆర్ గారికి. అంతకు ముందు మునుగోడ తెలంగాణలో లేదా? అంతకు ముందు మునుగోడ పాకిస్తాన్ లో ఉందా? అంతకు ముందు మునుగోడ ఆఫ్ఘనిస్తాన్ లో ఉందా? లేకపోతే కర్ణాటకలో ఉందా? లేకపోతే మన మహారాష్ట్రలో ఉందా? అంతకు ముందు అభివృద్ధి చేయాలి అన్న ఆలోచన రాలేదు. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి మీరు అభివృద్ధి చేస్తారా? ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి మీరు దత్తత తీసుకుంటారా? అసలు దత్తత తీసుకోవాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది అని అడుగుతున్నాం. మీరు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే మీరు అప్పుడు అభివృద్ధి చేయకుండా ఇప్పుడు మీకు బై ఎలక్షన్ లో ఓట్లు వేయాలి కాబట్టి మీరు దత్తత తీసుకుంటారా? సో మీరు దత్తత తీసుకుంటేనే అభివృద్ధి జరుగుతుందా? అంటే ఏం చెప్పాలనుకున్నారు? 8 ఏళ్లు మేము అధికారంలో ఉన్నాం, మాకు అభివృద్ధి చేయడం చేత కాలేదు, మా వల్ల కాలేదు, మేము చేయలేదు, ఇప్పుడు మేము కొత్తగా దత్తత తీసుకుని మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారా? కేటీఆర్ గారు ఏం చెప్తున్నాడు? సిగ్గుండాలి కదా. ఇదే కేటీఆర్ కొడంగల్ ఎన్నికల్లో కూడా ఇదే చెప్పాడు, నేను దత్తత తీసుకుంటాను అని. మీరు దత్తత తీసుకున్నాక ఓట్లేసినాక ఏం మిగిలింది ప్రజలకు? ఉత్తి హామీలు తప్ప ఏం మిగిలింది? ఏమైనా చేశారా? కొడంగల్ ను పట్టించుకున్నాడా? మళ్ళా తిరిగైనా చూసిండా కొడంగల్ తిక్కు? లేదు కదా. మరి ఇప్పుడు మునుగోడ దత్తత తీసుకుంటే మాత్రం ఏమవుతుంది? ఏమీ కాదు, అన్ని ఉత్తి మాటలే కదా. అసలు దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏముంది అధికారంలో ఉన్న వాళ్ళకి అంటున్నాం? అసలు ఇంతమంది ఎమ్మెల్యేలు అక్కడికి పోయి ఉండాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. మీరు నిజంగానే అభివృద్ధి చేసింటే మీ అభివృద్ధి చూసి కదా ఓట్లేయాలి మునుగోడ ప్రజలు. సిగ్గు లేకుండా ఇంత మంది ఎమ్మెల్యేలు వెళ్లారా? మా పాలన అద్భుతమని మీరు చెప్పుకుంటుంటే మరి మీ పాలన చూసి ఓట్లేయాలి కదా. ఇన్ని డబ్బులు తీసుకుని ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క గ్రామాన్ని అప్పచెప్పారట. అంటే మీ పాలన మీద మీకు నమ్మకం లేదు కదా. మీరు అభివృద్ధి చేశారన్న నమ్మకం మీకు లేకనే కదా మీరు ఎమ్మెల్యేలను పంపించింది. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క గ్రామాన్ని చూసుకుంటున్నాడట. మద్యమేమో ఏర్లై పారుతుందట. ఇక కేటీఆర్ గారు వెళ్లి దత్తత తీసుకుంటానన్నాడట. మీరు దత్తత తీసుకుంటే మాత్రం ఏమవుతుంది? దత్తత తీసుకుని ఏ డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తారు? కాళేశ్వరంలో మీరు దోచుకున్న డబ్బులు పెట్టి అభివృద్ధి చేస్తారా? లేకపోతే ఫీనిక్స్ లాంటి మీ బినామీల కంపెనీలతో మీరు దోచుకున్న డబ్బులతో అభివృద్ధి చేస్తారా? లేకపోతే కవితమ్మ లిక్కర్ స్కామ్ లో సంపాదించుకున్న డబ్బులతో అభివృద్ధి చేస్తారా? దేంతో అభివృద్ధి చేస్తారు? అభివృద్ధి చేసినా ప్రభుత్వం డబ్బులతోనే చేస్తారు కదా. దానికి మళ్ళా దత్తత అని ఒక పేరు దిక్కుండాలి కదా.